అమ్మా అమ్మా ఒకటే వరుస కూర్చుంటే మధ్యలో దారి వదలాలి కదా అందరికీ ద్రవ్యాలు ఇవ్వడానికి, కాబట్టి గ్యాప్ ఇంకా జరగండి. కొంతమంది ఇటు కొంతమంది అటుముఖం కాదమ్మా, ఒకటే దిక్కు తూర్పు దిక్కు మొహం చేసి కూర్చోండి అందరూ కూడా. సుమంగళి పూజలో పాల్గొనేటటువంటి వాళ్ళు రిసిప్ట్లు తీసుకున్నారు కదమ్మా, వాళ్ళు కూడా కూర్చోండి. కొద్దిగా దారి వదిలితే బాగుంటుంది, రెండు చీరలు తీసేసేయండి, ఇట్లా దారి వదలాలి. అటుముఖం అమ్మ సుమంగళి పూజలు అందరూ ముత్తైదులు సువాసినులు అందరూ కూడా అటు మొహం చేసి కూర్చోండి. ప్లాస్టిక్ చైర్ తెచ్చుకోండి, అటు మొహం చేసి కూర్చోండి అందరూ కూడా. తూర్పు వైపు, తూర్పు వైపు మొహం చేసి కూర్చోండి. సుమంగళిలు అందరూ కూడా ఎవరైతే సుమంగళి టికెట్ తీసుకున్నారమ్మా అందరూ కూడా కూర్చోండి. మళ్ళీ ఎవరికి రాలేదనకుండా అందరూ కూడా సుమంగళి ద్రవ్యాలను ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కూర్చోండి అమ్మా. సుమంగళి ద్రవ్యాలకు పేరు రాయించిన వాళ్ళందరూ కూడా వరుస క్రమంలో కూర్చోండి. నాయనా రమేష్ లైట్స్ కొంచెం ఆన్ చేయించున్నాను. రమేష్ రమేష్ ఓ చిన్న రమేష్ పెద్ద రమేష్ రిక్వెస్ట్ లైట్స్ ఆన్ చేయించు, లైట్స్ ఆన్ చేయించు రమేష్. ఇప్పుడు అందరికీ నేను టీవీలో చెప్పినవి యూట్యూబ్ ఛానల్లో చెప్పింది ఇప్పుడు అందరికీ చూపిస్తున్నాను. సుభాష్ కూర్చో ఒకసారి. మంగళ వాయిద్యాలు అఘోర నాగ గరుడ రుద్ర పాశుపతము, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరు కూడా ఎల్ఈడి స్క్రీన్స్ అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. బాబు ఇది జూమ్ చేయి, ఇక్కడ ఇక్కడ జూమ్ చేయి, ఒక్కొక్కటి చెప్తాను. మైక్ పట్టుకో. ఇక్కడ మొట్టమొదటిగా సరిగ్గా పట్టుకోరా, మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, ఇవి అశ్వములు. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఇవి అశ్వములు. తర్వాత ఇవి వేరే రకమైనటువంటి శరభములు అంటారు. ఆ శరభానికి సంబంధించిన జాతికి సంబంధించిన మృగాలు ఇవి. ఇప్పటి ఇక్కడ చూడండి, ఈ పైన అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య సర్వేభ్య సర్వ శరీరేభ్య నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అన్నట్టు శివుడి యొక్క పంచముఖాల యొక్క ముఖాలు ఇక్కడ ఉంటాయి. ఇది పైన. తర్వాత ఇవి మూడు జంతువులు. ఇవి శరభములు అనేటువంటి భయంకరమైన జంతువులు. ఇవి రాక్షస బలులను కూడా వేటాడేవి, సింహాలను మాత్రమే వేటాడి తినేటువంటివి అవి శరభములు. ఆ తర్వాత ఇక్కడ మూడు అఘోర రూపాలు ఉంటాయి. ఈ అఘోర రూపాలను మీరు చూడవచ్చు, మూడు అఘోర రూపాలు ఉంటాయి. ఇది ఈ అఘోర రూపాలు. ఈ ముగ్గురు కూడా ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తికి అఘోర రూపంలో ఉండి ఎవరి దగ్గరైతే గనక ఈ రుద్రశూలం ఉంటుందో, వారిని ఎవరైతే గనక ఉపాసిస్తారో, ఎవరైతే ఈ రుద్రశూలం ఉన్నటువంటి వారిని గురువుగా భావిస్తారో వారిని వీవి ప్రొటెక్ట్ చేస్తాయి. తర్వాత ఇది పాశుపత అస్త్రానికి సంబంధించిన రెండు దళములు, అష్టదళములు. ఆ తర్వాత చూడండి, గరుత్మంతుడి యొక్క ముఖం వస్తుంది ఇక్కడ చూడండి. ఈ ప్లేస్ చూపించు, ఈ ప్లేస్. ఇది గరుత్మంతుడి యొక్క ముఖం వస్తుంది, జాగ్రత్తగా చూడండి. తర్వాత ఇక్కడ నోరు తెరిచి కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పన్ను కూడా కనిపిస్తుంది మీకు, జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత ఈ గరుత్మంతుడి యొక్క నోటిలోనే, మళ్ళీ గరుత్మంతుడు అంటే మనం చూసే గరుత్మంతుడు కాదు, ఆపండి ఆపండి ఆపండి, మనము చూసే గరుత్మంతుడు వేరు, జటాయువు వేరు. ఇది జటాయువు యొక్క ముఖం, ఇది ఇది గరుత్మంతుడు, జటాయువు యొక్క ముఖం ఇది. ఆ తర్వాత ఇందులోపల నాగము యొక్క నాగాస్త్రాన్ని చూడండి, నాగము యొక్క రూపాన్ని చూడండి. ఇక్కడ నాగము కూడా చెక్కబడింది, ఇదే దీన్నే అంటారు. పట్టుకో అఘోర, ఇక్కడ కపాలాలు ఉంటాయి అన్ని కూడా. అఘోర గరుడ నాగ శరభ రుద్ర
పాశుపత అస్త్రము, దీన్నే రుద్రశూలము అంటారు. ఇది మొత్తం ప్రపంచంలో 12 మంది దగ్గర మాత్రమే ఉంటుంది. కర్ణాటకలో ఒక శిష్యుడి దగ్గర ఉంది. అతని దగ్గర దాదాపు 8 తరాల నుంచి ఉందట, వాళ్ళ ఇంట్లో భూమిలో దొరికిందట. వాళ్ళకి ఇప్పటికే భూమి సంపద చాలా పెరుగుతూనే ఉంది. ఇది ఏం చేయాలో తెలియదు ఆయనకి. నాకు నాగసాధువులు వారు చెప్పారు, తుమ్ లోకి కళ్యాణ్ కరోగి, జగత్ కళ్యాణ్ కరోగి, మహాద్భుత్ పూజా కరోగి, దునియా సారా తుమారా పీచే పడేగా అని. నాకు పెద్ద ఆయన ప్రయాగలో, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు, ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తాడో తెలీదు, కానీ ఆయన ఎక్కడ ఉంటాడో అడ్రస్ తెలీదు. అలాంటి మా గురువు గారు ఇది నాకు వరప్రసాదంగా ఇచ్చారు. ఆయన హిమాలయాల్లో తిరుగుతారు, హిమాలయాల్లోనే తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాంటి మహాగురువు యొక్క ఆశీర్వాదంగా దొరికినదే ఈ రుద్రశూలము. విశేషంగా మహా అవతార్ బాబాజీ గారి ఉపదేశము, నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఇల్యూషన్ వరల్డ్లో తిరగకండి. ఎవరో ఏదో చూపిస్తారు, రండి మీకు ఆ క్రియ చేస్తాము, ఈ క్రియ చేస్తాము అంటారు. ఏమి ఉండవు, క్రియలేముండవు, అంతా ధాతువులే. సో క్రియల జోలికి దేని జోలికి వెళ్ళకండి. మహా అవతార్ బాబాజీ గారు చెప్పేది ఒకటే, నీ ఇంట్లో నువ్వు కూర్చో, ధ్యానం చేసుకో, శ్రీచక్రాన్ని చూసి ధ్యానం చేసుకో. మహా అవతారి బాబాజీ గారు, ఆయన మహాశ్రీ విద్య ఉపాసకుడు. ఇప్పుడు నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాను అంటే దానికి కారణం మా గురువు గారు మహా అవతార్ బాబాజీ గారు. లేకపోతే ఒక మామూలు జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఇంత కార్యక్రమం చేయడం ఇంపాసిబుల్. చాలా పెద్ద కార్యక్రమం చేశాను, అది మీకే తెలుసు. హైదరాబాద్లో ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నారు, దైవజ్ఞ శర్మ గారు వచ్చారు. నా 81 జీవితంలో నేను ఇలాంటి పూజ చూడలేదని దైవజ్ఞ శర్మ గారు అన్నారు, నాకు అదే సంతోషం అనిపించింది. ఇది 2వ యంత్రము, ఇది సందేశ యంత్రము. చాలామంది చూడగానే ఏ ఇది పాతకాలంలో మెసేజ్ పంపించుకునే యంత్రం అంటారు. దీని మీద త్రిశూలాలు ఉంటాయండి. ఇక్కడ జూమ్ చేయనా ఇక్కడ ప్లేస్కి, త్రిశూలం చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఇక్కడ త్రిశూలాలు ఉంటాయి. ఇది అంతా కూడా అద్భుతమైనటువంటి దేవనాగరి లిపి, గుప్త దేవనాగరి లిపి అంటారు దీని మీద ఉన్నది. ఇది సందేశ యంత్రము. దీని లోపల ఏముంటాయో చూపిస్తాను. ఇది కేవలము నా ఫాలోవర్స్కి మాత్రమే. ఇందులో భూర్జ పత్రాలు పెడతాము. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది నా దగ్గరకు వస్తారు, వాళ్ళ జాతకం రాస్తాను, దానికి సంబంధించిన రెమెడీ ఏం కావాలో రాస్తాను, దశాంతర దశలు క్యాలిక్యులేషన్ వేస్తాను, ఇందులోపల రాసి దీంట్లో పెడతాను. వాళ్ళలో పనైన వ్యక్తి ఇక్కడనే ఒక చాలామంది ఉన్నారు, మా శ్రీహరి గారు ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి మా శ్రీహరి గారు చెప్తారు ఆయన ఎంత పెద్ద సమస్యలో ఉండే ఈ ఈ మా శ్రీహరి గారికి కొంచెం మోమాటం ఎక్కువ, ఆయన స్టేజ్ ఫియర్ ఉంటుంది. 50 ఎకరాలు హైదరాబాద్లో, 50 ఎకరాలు అంటే చాలా విలువ. ఆయనకి సమస్యతో వచ్చారు, నేను ఒకటే చెప్పిన, అమ్మవారిని నమ్ముకోండి, 41 రోజులు కంటిన్యూ అమ్మవారి యొక్క హోమం చేయండి, నేను ఈ రుద్రశూలంతో నేను చేసే పని నేను చేస్తానన్నాను. తేలదు అనుకున్న సమస్య, హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి స్టే వచ్చేసింది, ఆయన యొక్క భూమి మొత్తం కూడా కొలిచి ఆయన దానికి ఇవ్వాలని హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. హైకోర్టు నుంచి, ఇది నేను చేసింది కాదు, అమ్మవారు చేయించింది. ఏదో నేను గొప్పలు చెప్పుకోవడానికి కాదు చెప్తుంది, ఇది జరిగిన వాస్తవము. ఇక్కడే ఉన్నారు శ్రీహరి యాదవ్ గారు, నా మిత్రుడు. అందుకోసమే శ్రీహరి యాదవ్ గారు మీరు ఏ పని, ఆయన ఏం చేశారు తెలుసా, పంతులు గారు నాకు మీ మీద నమ్మకం ఉంది, ఇంటికి వచ్చి డైరెక్ట్గా నాకు నా దగ్గరకు వచ్చేసి చేతిలో డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశారు, మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు ఈ పని అయిపోవాలా అని చెప్పేసి వెళ్ళిపోయింది, అంతే పని అయిపోయింది. అమ్మవారి గుడికి ఆయన డొనేషన్ ఇచ్చారు, 8 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. వాస్తవంగా
నేను రాజశ్యామల యాగం చేయడానికి నాకు ధైర్యం లేదు. ఆ యాగం చేయడానికి నాకు వెనుక ధైర్యము ఈ రుద్రశూలం. ఇవైతే కనుక నాకు ముందుండి నన్ను నడిపించింది శ్రీహరి యాదవ్ గారు. ఆయన 8 లక్షల డొనేషన్ ఇస్తే నేను నా ఇంటికి నేను కొత్త కారు కొనుక్కోవడానికి వాడలే. నన్ను అందరు నా ఫ్రెండ్స్ అందరు అన్నారు, అరే అన్ని పైసలు వస్తే ఫార్చునర్ కొనుక్కోవచ్చు కదరా, ఇల్లు కొనుక్కోవచ్చు కదరా అన్నారు. నాకు అవసరమే లేదు. వచ్చిన డబ్బులన్నీ పెట్టినా ఇదిగో మొన్న రాజశ్యామల యాగం చేసినా మొత్తం అంత అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సంపాదించాను, మళ్ళీ ఇదిగో ఈ పూజ చేశాను. చరిత్రలో నా నేను ఇల్లు కట్టుకుంటే ఏదైనా వేసుకుంటే నా కుటుంబానికి ఉండిపోతుంది, కానీ ఇలాంటి పూజ ప్రపంచానికి ఉండిపోతుంది. ఇదే నా మా నాన్నగారు నేర్పించింది నాకు. ఇదే మా నాన్నగారు ఏదైనా సరే ఈ చుట్టాలు గిట్టాలు మనకు అద్దరా చిన్న, మనకి ఇవేం వద్దు, అమ్మవారి గుడి కడదాము, ఎప్పటికి ఉండేది అమ్మవారు, రేపు మళ్ళీ పుడతాము మళ్ళీ వస్తాము మనకు తెలియదు, మనని కాపాడేది ఎవరు, అమ్మవారు, అమ్మవారే మనల్ని కాపాడుతుంది. ఈ కొడుకు తమ్ముడు అన్నయ్య అందరూ మోసగాలేరా, పని ఉన్నంతసేపు మన దగ్గర ఉంటారు, పని అయిపోయిందంటే కథం. యావత్ విత్తోపార్జన సక్త తావన్నిజ పరివారో రక్త. ఎప్పటి వరకైతే డబ్బు ఉందో అప్పటి వరకే నీకు విలువ, ఎప్పటి వరకైతే నువ్వు ఏదైనా పని చేయగలుగుతావో అప్పటి వరకే నీకు విలువ. ఏదైనా శరీరంలో కవయం పనిచేయట్లేదు, డబ్బు సంపాదించట్లేదు, పక్కన పెట్టేస్తారు, ఏ విలువ ఉండదు. మనకి విలువ రావాలి అంటే కేవలము ఈ మానవ జన్మకి పరమార్థము అమ్మవారి యొక్క పాదపద్మ సేవనే, ఇంకా వేరే ఏమీ లేదు. అందుకోసం మహావతార్ బాబాజీ గారు, మీరు మహావతార్ బాబాజీ గారికి సంబంధించి 48 రోజులు దీక్ష చెయ్యండి. నేను ఇచ్చే శ్రీచక్రం ముందు కూర్చొని నేను ఇచ్చే మంత్రంతో మీరు ధ్యానం చేయండి. మహావతార్ బాబాజీ గారు మీకు అద్భుతాలు చూపిస్తారు, తర్వాత మీకు రియలైజ్ కూడా చేపిస్తారు, ఒరే ఇది రియల్ కాదురా, ఇది ప్రపంచం కాదురా, అసలు ప్రపంచం వేరే ఉంది. బయట ప్రపంచం నువ్వు ఎంత కొట్టుకు తిరుగు, ఎంత మొత్తుకో, పోతూనే ఉండు, సాటిస్ఫై ఉండను. ఇది ఒక్కటి సాటిస్ఫై అయిందా, దాంట్లో పెయిన్ ఉంటుంది. పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటుంది, వస్తారు నా దగ్గరికి, అరే నాయన మీరు పెళ్ళి చేసుకుంటాను మీరు వస్తారు, మా ఆవిడ నన్ను కొడుతుందని ఇంకోటి వస్తాను నా దగ్గరికి. సో పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటుంది, అది పెయినే. పిల్లలు కావాలంటారు, దాంట్లోనూ పెయిన్ ఉంటుంది. డబ్బు కావాలంటారు, దాంట్లోనూ పెయినే. స్టార్ట్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఎక్స్టర్నల్ వరల్డ్, దెర్ ఈజ్ ఎ పెయిన్ ఇఫ్ యూ స్టార్ట్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఇన్నర్ వరల్డ్. నీతో నువ్వు ప్రయాణం చేయి, నీలో నువ్వు ఉండు, నీతో నువ్వు గడుపు, ఆత్మధ్యానం చేసుకో, మోక్షం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది. బయట ప్రపంచంతో పోయావు అనుకో, మోసాలు అన్నీ అంతే. బయట ప్రపంచంతో మానేయండి, మహావతార్ బాబాజీ గారిని పట్టుకోండి. ఆయన అమ్మవారి పాదాలు పట్టుకున్నారు, మనం ఆయనను గురువుగా పట్టుకుందాం. జగదంబే మాతాకి. మా శ్రీధర్ గారు మా దేవస్థానానికి అమ్మవారిని డొనేషన్ చేసిన వ్యక్తి మా అన్నయ్య. ఇప్పుడు మా నాన్నగారు గుడి కట్టారు, మాకు మాత్రం రేకుల షెడ్ వేసి ఇచ్చారు. ఎందుకు నాన్న అంటే అమ్మవారు ముఖ్యం రా అని అన్నారు. ఇవాళ మా అమ్మవారి దేవస్థానానికి ఇంకా డెవలప్మెంట్ కావాలి. ఇవాళ నేను ఈ పూజ చేయగలుగుతున్నాను అంటే బిహైండ్ ద సపోర్ట్ ఆఫ్ శ్రీ గాడెస్ లలితాదేవి, ఈ అమ్మవారే. లేకపోతే ఇంత శక్తి నాకెక్కడదండి, నేను ఒక వేస్ట్ వ్యక్తిని. ఓ 3 ఏళ్ల క్రితం చూస్తే ఏం సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, ఎంత భక్తి టీవీలో మొత్తుకున్నా నాకేం టీఆర్పీ లేదు, ఏం లేదు. ఓ సుమన్ టీవీలో మా నాగరాజు ఎక్కడున్నాడు, నాగరాజు 4 ఇంటర్వ్యూలు చేశాడు, చేసి వేయగానే మీరందరు నా వెంట వచ్చేసారు. ఆ నాగరాజు ఆయన్నే, ఎవరు మహావతార్ బాబాజీ గారు. మా అమ్మవారి గుడికి ఎవరైనా స్వచ్ఛందంగా డొనేషన్ చేయాలి అనుకుంటే కనుక యూఆర్ వెల్కమ్. నా అకౌంట్ నెంబరు అన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. events.pradeepjoshi.in వెతకండి, ఫోన్ నెంబర్ అందరు తెలిసిన విషయాలే. మీరు స్వచ్ఛందంగా డొనేషన్ చేయాలనుకుంటే మీరు హ్యాపీగా డొనేషన్ చేయవచ్చు. నేను నిత్య చండీ చేయించాలనుకుంటున్నాను, 365 రోజులు చండీ యాగం చేయించాలి, ప్రతిరోజు చండీ యాగం చేయించాలి. కాబట్టి నేను అడిగేది ఒక్కటే, ఇఫ్ యూ ఫిక్స్ డిపాజిట్ ఫర్ 1 lakh rupees ఫర్ ఎవర్ మీ పేరు మీద చండీ యాగం జరుగుతూనే ఉంటుంది. 365 lakhs అంటే 3 crore 65 lakhs మేము అమ్మవారి ట్రస్ట్ పేరు మీద ఎఫ్డి వేసేస్తాం. దాని మీద వచ్చే వడ్డీతో ప్రతిరోజు అమ్మవారికి చండీ యాగం చేస్తూనే ఉంటాం, ఇలాంటి ఉత్సవాలు చేస్తూనే ఉంటాం. ఇఫ్ యు విష్ యు కెన్ డొనేట్, ఇఫ్ యు నాట్ దట్ ఇట్స్ నాట్ ఎనీ ప్రెషర్.
సర్వే జన సుఖిన భవంతు, జగదంబే మాతాకి జై. 1 lakh చేసేసారనుకోండి, ప్రతి సంవత్సరంలో మీరు ఏ రోజు చెప్తారో ఆ రోజు మీ జీవితకాలంతో పాటు కంటిన్యూ మీకు హోమం జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజు కానీ పెళ్లిరోజు కానీ మీకు అమ్మవారి ప్రసాదం చీర సారే మీ ఇంటికి వస్తుంది, గ్యారంటీ. అట్లాగే అమ్మవారు మీ ఇంటికి రావాలి అనుకుంటే, ఇదిగో మా తమ్ముడు సుభాష్ ఉన్నాడు, నేనైతే బిజీ ఆస్ట్రాలజీ, నేను రాలేను. మా తమ్ముడు అమ్మవారిని తీసుకొని మీ ఇంటికి వస్తాడు. మీ ఇంట్లో ఎవరైతే 1 lakh డొనేషన్ చేస్తామంటారో మీ ఇంటికి అమ్మవారు వస్తుంది. మీ ఇంట్లో అమ్మవారి పూజ చేసుకోండి. 1 lakh డొనేషన్ చెక్ రూపంలోనే ఇవ్వండి, లేదా మీ ఇష్టం క్యాష్ రూపంలో ఇవ్వండి. ఎఫ్డి అవుతుంది మీకు, ఆ ఎఫ్డి ఫిక్స్ కూడా మీకు ఫోటో తీసి పంపిస్తాము. మీకు ఏ బ్యాంక్లో ఎఫ్డి చేస్తామో అది ఫోటో తీసి పంపిస్తాము మా ట్రస్ట్ తరఫున. సో 365 days రెగ్యులర్ వీ విల్ డూ గాడెస్ రిచువల్ ఆన్ యువర్ నేమ్. కానీ మీ ఇంటికి వచ్చి రానుపోన్ ఛార్జీలు మాత్రం, బ్రాహ్మణ ఖర్చులు మాత్రం మీరు భరించాలి. జగదంబే మాతాకి. అస్మాన్ స్వస్తిభిరతి దుర్గా నివిశ్వా పృథ్వీ హులాన ఉర్వే భవతోకాగతనగాగసంయో దుర్గా జాతవేదస్ సింధున్న నావాదురిదాది పరిశీ అగ్నే అత్రివన్మన జాగృణానో అస్మాకం బోధ్య విదాదనో విప్రగస్వాస్మభ్యంజతోభగమాగజస్వాజుష్టమయుజో నిషిక్దంతవేంద్ర విష్ణోరణు సంచరేమ నాకస్య పృష్టమభి సంవసానో వైష్ణవేన్ లోకమాదగంధ్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాదు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజ దస్రజా చంద్రాం హిరణ్మగీన్ లక్ష్మీం జాతవేద మమావహ మావహ జాతవేదో లక్ష్మీమనభగామిని హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీమపహ్వగే శ్రీరమదేవీ జుషత ్రాగారాద్రాజ్వలందీం దృప్తాం దర్పయంతే స్థితాం పద్మవర్ణాం తామిహోపాహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాయశసాజ్వలందీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం పద్మినీమీం శరణమహం ప్రవద్య లక్ష్మీర్మే నిస్కతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసాన దందమాగాంతరాగాశ్చ బాహ్యాలక్ష్మీ ృద్ధిర్వాన్నిన్నదమే గృహాద్వారాందురాధరిషాన్ నిత్యపుష్టాంగరీషిణీశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం ఏర్మే భజదో లక్ష్మీర్మే నస్కతో మనసః కామమాగోదిం వాజః సత్యమశీమహే పశూనాగం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః తమేన ప్రజా భూతా మయి సంభవ గర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని స్రజంతు స్నిగ్ధాని చక్లీదవ సమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమ మాలిని సూర్యాం మిరిన్మగీం లక్ష్మీం జాతవేద మమావహ ఆర్ద్రాం యకరిణీం యస్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం మిరిన్మగీం లక్ష్మీం జాతవేద మమావహ మావహ జాతవేద
ఆదిత్యో లక్ష్మీ మనభగామిని యస్యాం హిరణ్యం ప్రభోదంగా బోదాస్యోష్వాన్ విందేయం పురుషానః దేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ శీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ విశ్వదో భృత్వా అత్యధిష్ఠత్ దశాంగులం ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం దత్వస్యేషానః యదన్నేనా ద్రోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పురుషః ఆరోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి పాదోర్ధౌ దైత్పురుషః ఆదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామద్ శాసనాన్ శనే అభి విరాడ జాయత విరాజో అధిపురుషః సజాదో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమత పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్మత దో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సన్వరిధయః త్రిసప్త సమిధః కృతాః యజ్ఞం దన్వానా అభద్రన్ పురుషం పశుం యజ్ఞం బర్హి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః దేవాయజంత సాధ్యార్థయశ్చకే యజ్ఞాత్ సర్వహుదః సంభృతం వృషదాజ్యం అశోకస్తాగశ్చక్రే వాయవ్యాన ఆరణ్యాన్ గ్రామ్యాశ్చకే యజ్ఞాత్ సర్వహుదః రజస్సామాని జగ్నిరే జగ్నిరే తస్మాత్ యజుస్తస్మాద్ అజాగత తస్మాదశ్వా అజాయంత ఏకే చ భయాదతః రావోహ జగ్నిరే తస్మాద్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదధుః ప్రతిధావ్యకల్పయన్ కిమస్య గో బాహో కావూరు పాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహురాజన్యః కృతః తదస్య యద్వైష్యః పద్భ్యాగం శూద్రాజాగత చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యాజాగత ఇంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాగ్రజాగత ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యో సమవర్తత భూమిర్దిశ శ్రోత్ర తథా లోకాగమకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యపర్ణంతమతః పారస్తాద్ ఏవం విద్వాన్ అమృతైః భవతి నాణ్యః పంథా విద్యనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమగజంత దేవా ధర్మాణి ప్రథమాణ్యాసన్ దేహనాకం మహిమానస్స జందే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాభ్య సంబోధ పృథివీరసాచ్చ విశ్వకర్మణ సమవర్తదాధి తస్య త్వష్టా విదధ ద్రూపమేది పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదః పరస్తామేవం విద్వాన్ అమృత ఇహ భవతి పంథా విద్యతే జనాయ ప్రజాపతి శరది గర్భే అంతః జాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిమరీదీనాం పదమిచ్ఛంతి వేదసః యో దేవేభ్యాతపతే దేవానాం పురోహితః పూర్వగ దేవేభ్యో జాతః రుజాయ బ్రాహ్మయే రుజం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాద్ అసన్వశే రీష్యతే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషానా మనిషానా సర్వం మనిషానా సంయోరావృణీమహే ధాతుం యజ్ఞాగా ధాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తు నః మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజమో ద్విపదే సంచతుష్పదే శాంతి శాంతి శాంతిః ఓం హిరణ్యే మన్యో విద్వద్వజ్రసాయకతః భోజః పుష్యతి విశ్వమానుషకో సాహ్యమదాత్మార్యంతగా ఆ గజ సహస్కృతేన సహసా సహస్వదా మన్యురింద్రో మన్యురేవాసుదేవో మన్యురుహో తావరుణో జాతవే ఏదా మన్యుం విష ఈలదే మానుషేర్యా పాహినో